హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కలర్ చేంజింగ్ యానిమేషన్ ఎలా చేయాలో చూపిస్తాను కైన్ మాస్టర్లో. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు మీరు ఇటువంటి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లో పొందాలంటే టెక్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా యాక్టివేట్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. సో ఫ్రెండ్స్, కలర్ చేంజింగ్ యానిమేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి మనం ముందుగా మన మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాక ఇక్కడ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయడానికి మనం ఇక్కడ మీడియా అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేశాక ఇక్కడ ఏదో ఒక కలర్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక ఇక్కడ లేయర్ అని చూడండి, ఇక్కడ లేయర్ మీద టెక్స్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు మనం. సో దానికి లేయర్ పైన ప్రెస్ చేసి టెక్స్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే నేను ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేయండి. నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ తెలుగు ఛానల్ అని టైప్ చేశాను. సో ఇలా టైప్ చేశాక ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేశాక దీన్ని కొంచెం పెద్దగా చేసుకొని మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే, అండ్ ఇది ఈ లేయర్ని మనం లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేయాలి, అప్ టు లాస్ట్. ఎక్స్టెండ్ చేశాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేశాక డూప్లికేట్ అని చూడండి, డూప్లికేట్ పైన ప్రెస్ చేయండి. సో మనకు అలాంటి ఇంకో లేయర్ అనేది వస్తుంది. సో ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ యానిమేషన్లో ఏ కలర్ అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేశాను, అండ్ ఇక్కడ ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అని చూడండి, ఇక్కడ దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. సో మనం ఇవి మనం మూవ్ చేయదు ఫ్రెండ్స్ ఈ లేయర్స్ని. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం కొంచెం ఈ సెకండ్ లేయర్ని కొంచెం ముందుకు జరపాలి. జరిపి ఇక్కడ ఇన్ యానిమేషన్ అని చూడండి, ఇన్ యానిమేషన్లో మనం వైప్ రైట్ అని చూడండి, వైప్ రైట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూస్తే మనకి యానిమేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఇది యానిమేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. సో మనం ఇక్కడ టైం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఎంత స్లో కావాలి మీకు కావాల్సిన టైం సెట్ చేసుకోండి. నేను 3.03 సెకండ్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ జరిపి ప్లే చేసి చూస్తే మనకి యానిమేషన్ అనేది జరుగుతుంది. సో ఇలా మనం కలర్ చేంజింగ్ యానిమేషన్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్,